ఈ రోజు యావత్ భారతదేశము గర్వించదగ్గ రోజు ఇది ఇక ఒక భారతదేశమే కాదు యావత్ ప్రపంచము త్రిబులార్ కి ఆస్కార్ అవార్డు వస్తుందా లేదా అన్న దానిపై క్లారిటీ వచ్చేసింది ఇక ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ కి ఆస్కార్ అవార్డు కీరవాణి చంద్రబోస్ గెలుచుకున్నారు ఇక యావత్ భారతదేశము గర్వించి కాలరెగరిసే రోజు ఇది ఇక ఎస్ ఎస్ రాజమౌళి ఆస్కార్ అవార్డు గెలిచి తన సత్తా ఏంటో తెలియజేసి ప్రతి తెలుగువాడు ప్రతి తెలుగు సినిమా తలెత్తుకునేలా చేశాడు ఎస్ఎస్ రాజమౌళి ఇక మొన్నటి వరకు ఆస్కార్ అవార్డుకి నామినేట్ కావాలంటే బాలీవుడ్ నుంచి హిందీ సినిమాలే వెళ్ళేటివి ఇక ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాశాడు మన ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ నుంచి కూడా మన సత్తా ఏంటో తెలియజేసేలా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్తో కలిసి త్రిబుల్ ఆర్ మూవీ చేసి ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళి గెలుచుకుని వచ్చిన ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇక ఎస్ఎస్ రాజమౌళి కెరీర్ లో ఫెయిల్వూర్ అనేదే లేదు అలాంటిది ఆస్కార్ అవార్డు విషయంలో ఎందుకు ఫెయిల్వూర్ అవుతుంది అందుకే ఆస్కార్ అవార్డుని ఎలాగైనా గెలుచుకోవాలని పట్టు వద్దలని విక్రమార్కుడిలా అక్కడే అమెరికాలోనే ఉండి ఆస్కార్ అవార్డుని ఎలాగైనా మన టాలీవుడ్ కి ఆస్కార్ అవార్డుని తీసుకుని వెళ్ళాలి అని దీక్షతో అక్కడే ఉండి ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగువాడి సత్తా ఏంటో తెలియజేశాడు ఈ రోజు ఎస్ఎస్ రాజమౌళి ఏది ఏమైనా మొత్తానికి మన భారతదేశానికి గర్వించదగ్గ రోజు ఇది సంబరాలు చేసుకునే రోజు ఇది అందులోను మన టాలీవుడ్లో ఎస్ఎస్ రాజమౌళి లాంటి డైరెక్టర్ ఉండడం అనేది మన టాలీవుడ్ చేసుకున్న అదృష్టం ఇక ఈ ఆస్కార్ అవార్డు వచ్చిందనే వార్త విన్నాక ప్రతి ఒక్క టాలీవుడ్ హీరోలే కానీ ప్రముఖులే కానీ రాజమౌళిని అభినందిస్తూ ఉన్నారు ఇక వన్ అగైన్ ఎస్ఎస్ రాజమౌళికి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు అభినందనలు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్